ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కార్మిక ఉపాధి కల్పన మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిన్నారులంటే ఎంతో ఇష్టమని, గతేడాది పిల్లలకు దృష్టి లోపాన్ని నివారించేందుకు కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టి ఉచిత పరీక్షలతో పాటు ఆపరేషన్లను చేయించారని చెప్పారు. దివ్యాంగులైన చిన్నారులకు వీల్ చైర్లు, సైకిళ్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు గల పిల్లల సేవలో తరించే తల్లులు దేవతలతో సమానమన్నారు. వీరికి రాబోయే రోజుల్లో బ్యాటరీతో పనిచేసే వీల్ చైర్, మోటార్తో నడిచే వాహనాలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్తో పాటు ఎమ్మెల్యేలు కాటసాని, హఫీజ్ ఖాన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆదుకుంటామని చెప్పేసి ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూసినతో గర్భవతి ఉన్నప్పుడే, ఆ పిల్ల పిల్లలు ఉన్నప్పటికీ, ఆ గర్భంలో ఎదుగుదల ఉన్నప్పుడే మంచి మంచి పోషక ఆహారం పెట్టలేని వాటిని ట్రీట్మెంట్ ఇస్తూ రాబోయే రోజు బిడ్డ పుట్టి అయ్యేటప్పటికీ శక్తిగా పుస్తారని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం చెందిన ఎన్నో వారికి మంచి మంచి వైద్యం సహకారం చేకూర్చి ఆడపిల్లలు వాళ్ళ గర్భంలో ఉన్న పిల్లల్ని పిండాన్ని మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేది మంచి సూచనతో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విగ్రహంలో మన పిల్లవాళ్ళకి ఈ సైకిల్ ఎలా ప్రతి ఒక్కరికి ఒక సమస్య తీసుకోవడానికి ఒక కెపాసిటీ ఉంటుందో, ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి కెపాసిటీ ఉంటుందో, ఖచ్చితంగా మనము వికలాంగం చెప్తున్న ఆ పిల్లలకు కూడా వాళ్ళు కూడా కెపాసిటీ ఉంది. దానికోసమే ఆ వికలాంగం పదవి కూడా వాడతాం. నేను కూడా ఇక్కడ కూడా డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ అనే వాడుతూ ఉంటాను. డిఫరెంట్ డిపార్ట్మెంట్ పేరు కూడా డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ కూడా మార్చుకున్నారు. డిజేబుల్ కూడా చెప్పకూడదు. డిఫరెంట్ ఏబుల్ అంటే ఏదో ఒక వాళ్ళు కూడా ఒక పనిని చేయగలుగుతారు. దానికోసమే పిల్లలు కూడా మనము ఈ స్కూల్ ఏజ్ స్కూల్ స్టడింగ్ ఏజ్ ఉన్న పిల్లలు కూడా స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్ అని చెప్పేసి మనము ఆ టర్మ్ని ఖాయం చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు స్టీఫన్ రాకింగ్ గారి గురించి. స్టీఫన్ రాకింగ్ గారు దాదాపు 21 వయసులోనే ఈ మోటార్ న్యూరాన్ డిజీస్తో పూర్తిగా ఒక వీల్ చైర్కి పరిమితం అయిపోయాడు. మాట్లాడటం రాదు, వినడం రాదు, ఇంకొకరు చెప్పేది అర్థం చేసుకోవడానికి రాదు, మళ్ళీ తిరిగి ఏదైనా మాట్లాడంటే రాదు. ఇప్పుడు ఆయన ప్రత్యేకత ఆయన కోసం ఒక డివైస్ని, ఒక కమ్యూనికేషన్ డివైస్ని ఆయనే సొంతంగా ఆ డివైస్ని తయారు చేసుకొని ఇంకొకరు మాట్లాడే దాన్ని ఆయన అర్థం చేసుకోవడం, అర్థం చేసుకుని ఆయన ఏమి అనుకోవాలని అనుకుంటున్నాడో ఆయన మళ్ళీ మిగతావారికి చెప్పడానికి, మనకి నార్మల్గా ఉన్నవాళ్ళకి చెప్పడానికి ఒక వివేచన తీసుకుని మానవుల చరిత్రలో ఒక పెద్ద సైంటిస్ట్గా ఉండిపోయిన స్టీఫన్ హాకింగ్ గారు కూడా ఈ విధంగా స్పెషల్ నీడ్ ఉన్న ఒక వ్యక్తిగా ఆయన చాలా విషయాలు చేశారు, చాలా రీసెర్చ్ చేశారు, చాలా కొత్త కొత్త విషయాల గురించి, బ్లాక్ గురించి, టైం గురించి, మన ఫ్యూచర్ గురించి చాలా వరకు రీసెర్చ్ చేసి బుక్స్ రాశారు. సో అలాంటి ఒక ఆయన ఈ రకంగా చేస్తారంటే ఖచ్చితంగా మన ఊళ్ళో ఉన్న ఒక ముస్లిం ఉన్న పిల్లలు కూడా ఆ రకంగా సాధించడానికి ఆ యొక్క రాణించడానికి వాళ్ళకి ఆ ఇది ఉంటుంది. కానీ వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఒక పరిస్థితిని అర్థం చేసుకుని మనం ఎంతవరకు వాళ్ళకి తోడుగా ఉంటామో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. దానికోసమే ప్రభుత్వం తరపు నుంచి దీన్ని అంగీకరించి దీనికోసం వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఇలాంటి పథకాలు, ఇలాంటి పథకాలు పెట్టుకుని చేస్తూ ఉంటాము. ఎప్పుడు మనం కర్నూలు జిల్లా తరపు నుంచి, మన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇలాంటి కార్యక్రమాలు బాగా చేయడానికి ఎప్పుడు ఎంత నుంచి మేము తోడుగా ఉంటామని తెలియజేస్తూ